ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే హుండై ఎక్స్టర్ డార్క్ ఎడిషన్ లాంచ్ ఈవెంట్ అయింది. ఆ ఈవెంట్ ఎలా అయిందో చూడబోతున్నాం. మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం వైజాగ్లో పిఎం పాలెం దగ్గరున్న మ్యాంగో హుండై షోరూంలో ఉన్నాం. అక్కడే ఈ ఈవెంట్ అయితే అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు, ఆ పక్కన టెరిటరీ సేల్స్ మేనేజర్ అశ్విన్ గారు ఉన్నారు, అండ్ ఆ పక్కన సేల్స్ హెడ్ కుమార్ రాజా గారు ఉన్నారు. ఇప్పుడు మనం ఈ ఎక్స్టర్ డార్క్ ఎడిషన్ని చూడబోతున్నాం. కొద్దిసేపట్లో ఈ కార్ని అయితే అన్వీల్ చేయబోతున్నారు. మన ఛానల్లో ఆల్రెడీ ఎక్స్టర్ గురించి నేనైతే ఒక రివ్యూ చేశాను. ఆ రివ్యూ మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. మనం ఈ కార్ అన్వీల్ చేసిన తర్వాత ఈ కార్ ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటో తెలుసుకుంటాం. సో ఇప్పుడు టైం అయితే వచ్చేసింది, అన్వీల్ చేయబోతున్నారు కార్ని అయితే. సో అశ్విన్ గారు అలానే చైర్మన్ రామకృష్ణ గారు ఈ కార్ని అన్వీల్ చేయబోతున్నారు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను కార్ ఎలా ఉండబోతుందని చెప్పి. నైట్ ఎడిషన్ కాబట్టి బ్లాక్ కలరే ఉంటుంది, కానీ బ్లాక్ కలర్లో ఎక్స్టర్ ఎలా ఉండబోతుందని చెప్పి ఎక్సైట్మెంట్తో చూస్తున్నా. సో కార్ని అయితే అన్వీల్ చేస్తున్నారు. వావ్, సూపర్ ఉంది కదా, వ్యూ అయితే అదిరింది, కార్ కూడా చాలా బాగా కనిపించింది. మనం ఇప్పుడు ఈ ఈవెంట్ అయిన తర్వాత, అంటే లైక్ మొత్తం అంతా కేక్ కటింగ్ ఉంటుంది, కేక్ కటింగ్ అని కంప్లీట్ అయిన తర్వాత ఈ కార్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, అప్డేట్స్ ఏంటో చూద్దాం. అండ్ సూన్ మన ఛానల్లో, అలానే కొత్తగా మనం పెట్టాం కదా ది ట్రాన్స్పోర్టర్, అందులో కూడా మనకి రివ్యూస్ అయితే రాబోతున్నాయి. ఈ కార్ రివ్యూస్ ఇంకా బైక్ రివ్యూస్ అన్నీ మన ట్రాన్స్పోర్టర్ ఛానల్లో ఉంటాయి, చూసేయచ్చు. సో మొత్తానికి లాంచ్ అయితే అయిపోయింది, కేక్ కటింగ్ అయితే అవుతుంది ఇప్పుడు. సో కేక్ కటింగ్ అయిన తర్వాత మనం అయితే వెహికల్ని చూసేయచ్చు. ఫైనలీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకా మనం వెళ్ళి కార్ని చూడటమే, ఎక్స్ప్లోర్ చేసేద్దాం కార్ ఎలా ఉందో. ఫస్ట్ మనమైతే ఎయిర్ వెల్యూ చూద్దాం, ఆ తర్వాత మనం కార్ లోపలికి వెళ్ళి కార్లో ఉన్న చేంజెస్ని చూద్దాం. మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రంట్లో మీకు చిన్న రెడ్ కలర్ లైన్ అనేది కనబడుతుంది, ఇది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. వ్యూ మాత్రం బయట నుంచి చాలా బాగుంది. మనం లోపల కూడా చూద్దాం కార్ లోపల ఎలా ఉంటుందో. అలానే ఫుల్ రివ్యూ చేసేటప్పుడు మనం కార్ పవర్, ప్రైసెస్ అన్నీ తెలుసుకుందాం, డీటెయిల్డ్గా నేనైతే రివ్యూ చేస్తాను. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు టోటల్గా మనకి సైడ్ వ్యూ అయితే ఎలా ఉంది, ఫ్రంట్ వ్యూ అయితే ఎలా ఉంది, తర్వాత మనం టాప్ వ్యూ చూసి ఇంటీరియర్ కూడా చెక్ చేద్దాం ఎలా ఉందో. ఇక్కడ చూస్తున్నారుగా టాప్ వ్యూలో మాత్రం సన్రూఫ్ కనిపిస్తుంది, చాలా బాగుంది, నాకైతే ఇవి చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో మీరే కామెంట్ చేసి చెప్పాలి. మీరు కనుక ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా, బుక్ చేయాలన్నా, తీసుకోవాలన్నా డైరెక్ట్గా పిఎం పాలెం మ్యాంగో హుండై షోరూమ్కి వెళ్ళిపోవటమే. అక్కడికి వెళ్ళామంటే మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు, టెస్ట్ డ్రైవ్ నుంచి మీరు వెహికల్ తీసుకోవడానికి ప్రాసెస్ని కంప్లీట్గా చెప్తారు. సూపర్ వ్యూ కదా. సో ఇంకా మనం కార్ లోపల ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దామా. ఇంకా ఇప్పుడు ఫ్రంట్ వ్యూ చూసుకుంటే మనకి ఎక్స్టర్ కింద రెడ్ లైన్ ఉంది, చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ ఎక్స్టర్ అని రాస్తుంది, అండ్ పైన హుండై లోగో ఉంది. అండ్ లైట్స్ కూడా మనకి హెచ్ షేప్లో వస్తాయి, చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. మీకు రివ్యూ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఎల్ఐ వీల్స్కి లోపల బ్రేక్ క్యాలిపర్స్ రెడ్ కలర్లో వచ్చాయి, చాలా బాగుంది అదైతే. ఇప్పుడు ఇంకా మనం లోపల చూసుకున్నట్టయితే ఇంటీరియర్లో రెడ్ సర్కిల్స్లా కనబడుతున్నాయి కదా, అవి ఏసీ వెంట్స్. ఆ ముందు మనకుంది ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, ఇక్కడ స్టీరింగ్ వీల్ ఉంది. అండ్ అలాగే మనకి ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, తర్వాత ఏసీ రాకర్ వచ్చేసి సర్కిల్లో ఉండి రెడ్ కలర్లో ఉంది. అలానే మిడిల్లో ఏసీ వెంట్స్కి అక్కడ అడ్జస్ట్మెంట్స్కి రెడ్ కలర్లో ఇచ్చారు, చూడడానికి చాలా బాగుంది. సీట్ డిజైన్లో కూడా రెడ్ కలర్ యాడ్ చేశారు, చూడడానికి చాలా స్పోర్టీ లుక్ అయితే వచ్చింది.
ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎక్స్ట్రా బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇవి చూడడానికి మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఇంక ఇవైతే బ్రేక్ అండ్ యాక్సిలేటర్ ప్యాడిల్. తర్వాత మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా మనకి సీట్ డిజైన్లోని రెడ్ కలర్ అయితే యాడ్ అయింది. ప్రీమియం లుక్ అయితే ఉంది. సీట్ కవర్స్ ఉండడం వల్ల మనకి కనబడుతుంది, కానీ మనం ఫుల్ రివ్యూ చేస్తాం కదా, ఫుల్ రివ్యూ చేసేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా సీట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను అండ్ కంఫర్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు డోర్ క్లోజ్ చేస్తే సౌండ్ ఎలా వస్తుందో చూద్దాం. డోర్ క్లోజ్ చేసేటప్పుడు సౌండ్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. ఇది నైట్ ఎడిషన్ కాబట్టి మనకి వెనకతల నైట్ అని చెప్పే సింబల్ వస్తుంది, అది సూపర్ ఉంటుంది చూడడానికి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు టెయిల్ ల్యాంప్స్లోని హెచ్ అనే సింబల్ అయితే ఉంది, అది కూడా చాలా బాగుంది. ముందు ఎక్స్టర్ కూడా అలానే ఉంటుంది అండ్ ఈ ఎక్స్టర్ కూడా సేమ్. ఇక్కడ అడిషనల్గా నైట్ అనే సింబల్ యాడ్ అవుతుంది, ఇది చూడడానికి ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసారు కదా హుండే లోగో, ఆ కింద నంబర్ ప్లేట్, ఆ పక్కన మనకి ఎక్స్టర్ అని చెప్పి వోట్స్లో ఉంటుంది. చూడగానే ప్రీమియం లుక్ వస్తుంది. ఇటువైపు నైట్ సింబల్, అటువైపు ఎక్స్టర్, రెండూ మనం చూస్తే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. మీకు నా రివ్యూలో క్లియర్గా చూపిస్తాను ఈ లుక్ ఎలా ఉండబోతుందో. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ లుక్ ఎలా ఉండబోతుందో చూద్దాం. లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా చాలా చాలా బాగుంటుంది, మీరు ఆల్రెడీ చూసారు అండ్ మళ్ళీ చూస్తారు ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మనం ఇప్పుడు చూస్తుంది ఆటోమేటిక్ వర్షన్. మీకు నేను నా కంప్లీట్ రివ్యూలో ప్రైసెస్ డీటెయిల్స్ అలాగే ఏ వేరియంట్స్ ఉన్నాయి ఆ వేరియంట్స్లో ఫీచర్స్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నారుగా ఇట్ సైడ్ నుంచి చూస్తే మాత్రం చాలా ప్రీమియం లుక్ ఉంది. ఇంతకు ముందు ఎక్స్టర్ కన్నా ఈ ఎక్స్టర్ ఇంకా చాలా చాలా నచ్చింది నాకైతే, ఎందుకంటే ఇది బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి చూస్తున్నాం కదా ఇక్కడ మనకి స్పేస్ అయితే బాగానే ఉంది కూర్చోడానికి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆటోమేటిక్. ఆటోమేటిక్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే గేర్లు మార్చక్కర్లే కాబట్టి. మాన్యువల్లో మనకి గేర్స్ వస్తాయి, ఆ గేర్ ఈ గేర్ మార్చుకుంటూ వెళ్ళాలి. ఆటోమేటిక్ అంటే ఒక్కసారి మనం డ్రైవ్లో పెట్టామంటే అలా వెళ్ళిపోవచ్చు. చాలామందికి ఆటోమేటిక్ అంటేనే ఇష్టం ఉంటుంది, కానీ ఫస్ట్ మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మాత్రం మాన్యువల్ నేర్చుకోండి. ఇప్పుడు ఫ్రంట్ లుక్ చూసాం కదా చాలా బాగుంది. మనకి స్టీరింగ్ వీల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నాం కదా మనకి స్టీరింగ్ వీల్లో రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ అవన్నీ ఇచ్చారు అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి మీడియా కంట్రోల్ అని ఇచ్చారనమాట. అంటే మిడిల్లో మనకి క్లస్టర్ వస్తుంది కదా దాని కంట్రోల్ అని ఇచ్చారు. ఈ కంట్రోల్స్ అన్నీ కూడా రివ్యూలో మీరు క్లియర్గా తెలుసుకుంటారు. ఈ సర్కిల్ మాత్రం చాలా బాగుంది కదా రెడ్ కలర్లోని. అండ్ అలాగే ఫ్రంట్ బ్రేక్ క్యాలిపర్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, అది మాత్రం ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. మిర్రర్ మీద ఇండికేటర్ సూపర్ ఉంది కదా. బ్రేక్ క్యాలిపర్ మనకి రెడ్ కలర్లో కనబడుతుంది కదా ఎల్ఐవెల్ లోపల, అది ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎలాంటి లుక్ అయితే ఇస్తుందో, చాలా చాలా బాగుంది. అండ్ మరి ఇంకా మీకు డీటెయిల్ రివ్యూలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడితో నేనైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ విధంగా మన వైజాగ్ పిఎం పాలెం మ్యాంగో హోండా షోరూంలో ఎక్స్టర్ నైట్ ఎడిషన్ లాంచ్ అయితే అయింది. సో మీరు వెహికల్ని చూడాలన్నా, టెస్ట్ చేయాలన్నా, కొనాలన్నా విజిట్ చేసేయండి మన పిఎం పాలెంలో ఉండే మ్యాంగో హోండా షోరూమ్ని. అపాయింట్మెంట్ కోసం డిస్క్రిప్షన్లో మ్యాంగో హోండా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.